పోటీని తిట్టిన చంద్రబాబు గారు పోటీతో కలిసి మరి ఆయన కాలు బేరం పెట్టుకోకపోతే పొత్తు గెలకపోతే గెలవడానికి భయం కదా, అందుకనే కాలు బేరానికి వచ్చాడు ఆయన. ఓ ఒక రౌడీ అన్నాడు, ఒక క్రిమినల్ అన్నాడు, మోడీ గారిని ప్లాట్ఫామ్ మీద టీ అమ్ముకునేవాడు అన్నాడు. మరి అలాంటి వాడి దగ్గరికి ఇవాళ వెళ్ళి కాలు పట్టుకో కాలు బేరంకి వెళ్ళాడు. మరి ఆ పొత్తు లేకపోతే గెలవలేమని భయం వేసింది. మరి ఇక్కడ ఒంటరిగా పోటీ చేస్తున్నాడు జగన్ గారు. 175 సీట్లు పక్కాగా, 25 సీట్లు అసెంబ్లీ పార్లమెంట్ సీట్లు అని చెప్పాడు. ఒక్కడే కదా పోటీ చేసేది, మరి ఏమేం పొత్తు పెట్టుకోలేదు కదా. పంచాంగాలు ప్రజలందరూ కూడా చూసి ఆనందించి మళ్ళా పక్కాగా 100%గా 175 సీట్లు పక్కాగా వస్తాడు. ప్రజాగలం సభలో మోడీ గారు మాట్లాడారు, జగన్ గారి మీద ఏం కామెంట్ చేయకుండా మాట్లాడారు. అది తెలంగాణ ఏరియా కదా, మా ఏరియాకి వస్తే అప్పుడు ఏమన్నవాళ్ళు ఎలాగన్నవాళ్ళు అప్పుడు చూసేవాడు. ఆంధ్రప్రదేశ్కి వస్తే అప్పుడు మాట్లాడతాడు. తెలంగాణలో ఆంధ్రకి సంబంధం లేదు కదా. అట్లా అక్కడ కామెంట్ చేస్తే మరి అక్కడ వేరే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, కేసీఆర్ గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు. అక్కడ వాళ్ళ మీద కామెంట్ చేస్తున్నారు, కానీ జగన్ గారి మీద కామెంట్ చేయలేదు కదా. వచ్చే 100% వైసీపీ వస్తుంది. అది పంచాంగాల పథకాలు అలాగ ఉన్నాయండి జనా ప్రజలకి. ప్రజలకు ఇప్పుడు నేను ఉన్నాను, నాకు వైసీపీ తరపున నాన్నగారి తరపున నాకు 10 లక్షల రూపాయల ఆపరేషన్ జరిగింది, హార్ట్ ఆపరేషన్ బైపాస్ సర్జరీ 2010లో. మా ఆవిడికి ఇల్లు వచ్చింది, మా అమ్మాయికి డిగ్రీ పాస్ అయితే పథకాలు వచ్చినాయి, చేయత పథకం వచ్చింది, మా ఆవిడ చేత పథకం వచ్చింది. నేనే ఉన్నాను, నేనే ఉన్నాను. మరి నాకు అన్నీ వచ్చినప్పుడు మరి ఆయనకి వేయాలి ఓటు, వేరే వాళ్ళకి వేయాలా? అది పక్క ఫేడ్. అది అలా అంటే చాలా తప్పు. చేసింది ఏనా అప్పులు పాలు చేసి సెంటర్ జైల్లో కూర్చుంది, ఈయన రాజమండ్రి సెంటర్ జైల్లో కూర్చుంది. ఈయన కూర్చొని జనాల మీద బురద కార్యక్రమం చేస్తే ఎలాగా? అభివృద్ధి చేయకపోతే ఇలా జనం ఎందుకు చెప్పుకుంటారు? అభివృద్ధి చేయలేదని సచివాలయంలోకి వచ్చేసి పెన్షన్లు కానీ ఆటోలకు కానీ చేయుత కానీ అమ్మవాడి కానీ ఎస్టీ కానీ బీసీ వాళ్ళకి కానీ పల్లెకారులకు కానీ ఎంతమందికి అభివృద్ధి చేయింది? ఈయనంటే సరిపోద్దా? అసలు ఈయన గెలుస్తాడో లేదని కూడా నమ్మకం లేదు. కాసేపు కాకినాడ అంటాడు, కాసేపు పిఠాపురం అంటాడు, కాసేపు ఏమో ఇంకొక ఊరు ఏదో చెప్పాడు, అలాగంటాడు. ఈయన సీటు వెనకే నిగరం లేదు. ఎలాగా? కాసేపు నాగేంద్ర బాబు గారు వాళ్ళు అన్నయ్య కదా, సీట్ ఇచ్చారా లేదా? ఇచ్చి కూడా లాక్కున్న స్థితికి వచ్చేసాడు. కార్యకర్తలు ఇప్పుడు టీడీపీ జెండాలు తగలగొడుతున్నారు, పిఠాపురంలో చాలా గందరగోళం జరుగుతుంది. అలా 4-5 సార్లు కూడా జరుగుతుంది. ఇవాళ మీడియా వాళ్ళు కూడా ఏం చెప్పారు టీవీలో, ఎస్సీ వాళ్ళు మళ్ళా మా ఉన్నారు కదా, వాళ్ళు వాళ్ళకి సీట్ ఇవ్వలేదని ఈయన మీద కామెంట్ చేస్తున్నారు వాళ్ళు. అలాగే పథకాలు అయితే నెంబర్ 1కి అందుతున్నాయి, సక్రంగా బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. మన జగన్ గారు ప్రభుత్వం 100%గా వైసీపీ కాంగ్రెస్ పక్కాగా 2024లో వస్తుంది. మొన్న అడ్డంకి సిద్ధసాగర్లో మ్యాట్లు వేసి గ్రాఫిక్స్ కోసం మ్యాట్లు వేశారు అన్నారు. ఇప్పుడు నిన్న ప్రజాగలం సభలో కూడా వాళ్ళు కూడా మ్యాట్లు వేశారుగా, గ్రీన్ మ్యాట్లు ఎలా ఉంటాయి? గ్రీన్ మ్యాట్లు వైసీపీకి 10 లక్షల 15 లక్షల మంది జనం వచ్చారు. అమ్మానంగా ఉంది, ఇసుకేతి రాలేదు జనం, అంత జనం వచ్చారు. అది అది మంచి మంచి చేస్తేనే జనం వస్తారండి. ఏదైనా మంచి చేయకపోతే ఏ జనం రాడు. ఇతను ఎన్ని చేసి 3 సార్లు సీఎంగా ఉన్నారు, ఏం పథకం చేసి ఒక ఇల్లు ఇచ్చాడా, లేదా ఒక పథకాలు ఇచ్చారా, ఒక అమ్మఒడి ఇచ్చాడా? పోలవరం అని తీసుకెళ్ళేసి ఆడవాళ్ళని తీసుకెళ్ళేసి 10,000 రూపాయలు పశు కుంక కింద వేస్తే సరిపోద్దా? ఆ 10,000 రూపాయలు వేసేస్తే ఈ అక్క జిల్లాలో మరి 151 సీట్ జగన్ గారిని ఎందుకు గెలిపించారు? ఇప్పుడు మన జనాలంతా లోకేష్ గారు గ్రాఫిక్స్ అంటారు కదా జనాలని, అవన్నీ తప్పుడు మాట్లాడండి. ప్రచారం చేసేదంతా వారం లేక ఈ ఈయన ఎదుర్కోలేక అలాంటి ప్రచారాలు జరుగుతాయి. చంద్రబాబు గారు 14 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటారు కదా, మరి పొత్తులతో రావాల్సిన అవసరం ఏమొచ్చింది? భయం అండి, ఏం పథకాలు చేయలేదు కాబట్టి అందుకని భయం వేసి పొత్తులు కలుపుకున్నాడు. పొత్తులు కలుపుకొని కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు రావాల్సి వచ్చింది. జగన్ గారిని ఎదుర్కోలేక భయపడి 2-3 రోజులు ఢిల్లీలో ఉండి వాళ్ళతో నేను రానురా బాబు అంటే కొందిగా మళ్ళా కాళ్ళు గెడ్డలు పట్టుకొని పవన్ కళ్యాణ్ గారు రికమెండేషన్ ద్వారాగా బీజేపీ వాళ్ళు పొత్తుకొచ్చారు.